మనవూరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికూతురు మండలం పెద్దతండ మచరాజుపల్లి గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించి ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేశారు. ఇంకేమన్నా సమస్యలు ఉంటే దయచేసి నేను మాట్లాడిన తర్వాత చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ జనాభా ఇక్కడ 984 మంది ఉన్నారు. ఓట్లు 708 ఓట్లు ఉన్నాయి. పెద్ద తండాలో ఇండ్లు 255 ఇండ్లు, పింఛన్లు మొత్తం ఇప్పటి వరకు 150 పింఛన్లు వస్తున్నాయి. ఇంకా 24 పింఛన్లు రావాలి. ఇక్కడ కొత్త ఇంకా 24 రావాలి అని చెప్పేసి రాయడం జరిగింది. ఇవి శాంక్షన్ అయినాయి. శాంక్షన్ లిస్టు మీ ముందు ఇప్పుడు ఎంపీడీఓ గారు ఇస్తారు. ఆ పేర్లు మీరేం కంగారు పడవద్దు. ఆ డబ్బులు కూడా వచ్చే నెల ఫస్ట్ వీక్లో మీ అందరికీ ఆసరా పింఛన్ వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే పింఛన్లు మొత్తం 150 మందికి 3,73,016 రూపాయలు ప్రతి నెల మీకు వస్తలేవా దయచేసి అర్థం చేసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 75 రూపాయలు ఇచ్చేది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు తెలుసు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చేది. ఆ 200 రూపాయల కోసం ఎన్నిసార్లు తిరిగామో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ 2,016 రూపాయలు, ఇవాళ వికలాంగులకు 3,016 రూపాయలు ఇవాళ డైరెక్ట్ మీ అకౌంట్లోనే వస్తున్నాయి. బేజాబ్తా తీసుకుంటారు. ప్రతి నెల జీతం తీసుకున్నట్టు 3,73,016 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ సర్పంచ్కు తెలుసు, మీకు తీసుకున్న వాళ్ళకు తెలుసు, అధికారులకు తెలుసు. కొత్తగా 24 పింఛన్స్ ఆ శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ లిస్టు మీకు ఇస్తారు. నీ పేరు ఉందా లేదా అక్కడ చూడు. అలాగే ఇది కూడా చూడవలసిందిగా, వికలాంగుల పింఛన్ అన్నదానా ఇది కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా నేను అధికారులకు చెప్తున్నా. ఏదైనా ఉంటే ఇక్కడే చెప్తారు. అక్కడ కూర్చో, నేను చెప్తా, అందరికీ చెప్తా. దాని తర్వాత మనకు ఆడబిడ్డలకు, మరి ఆడబిడ్డలకు కళ్యాణం జరిగితే వాయా పెళ్లి కరాంతో ఎవడైనా 10 రూపాయలు అనే ఎవరైనా ఇచ్చారా? 10 రూపాయ కొన్ని తినేకే. ఇవాళ మనం ఆడబిడ్డలకు 1,00,116 రూపాయలు ఇస్తున్నాం. అట్లా 25 మందికి ఇచ్చాం. మీ తండలో 25 మంది, ఒకటి కాదు రెండు కాదు, 25,02,900 రూపాయలు ఇచ్చాం. కేసీఆర్ కిట్టు 1,343 మందికి ఇచ్చాం. కేసీఆర్ కిట్టు ఇవాళ అమ్మఒడిలో అని చెప్పేసి మా అక్క చెల్లెలు పురిటి నొప్పులతో బాధపడుతుంటే అమ్మఒడిలో 102 అని కొడితే ఆ కారు వచ్చేసి ఆ తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి సాగనింపే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది మీకు తెలుసు. మరి అమ్మాయి ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. ఇవాళ 24 గంటల కరెంటు, గతంలో 3-4 గంటల కరెంటు ఇస్తే